బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఏలూరులో చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది. స్థానికులకు చిరుత కనిపించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడ పరిశీలిస్తున్నారు పులి ఆనవాళ్లను. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, థ్యాంక్ యూ భవాని. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఎం నాగులపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఓ చిరుతపులి కలకలం రేపింది. ఏదైతే రైతులు ఉదయం పూట రైతులు పొలం పనులకు వెళ్లే రైతులకు పులి జాడ తెలియడంతో ఒక్కసారిగా ఆందోళన గురైన రైతులు అటు పోలీసులకు అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు కూడా సమాచారం ఇచ్చారు. ఏదైతే నాగులపల్లి వ్యవసాయ క్షేత్రాల్లో కూడా ఇప్పటికే అటు ఫారెస్ట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రత్యేకించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాజేష్, అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అజయ్ బాబు సంఘటనా స్థలాన్ని చేరుకుని పులి పాదముద్ర నమూనాను కూడా పిఓపి పౌడర్ నమూనాని పాదముద్ర నమూనాను తీసుకుని అధికారులు కూడా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఆ పాదముద్రలు ఆ చిరుత పులి అని కూడా నిర్ధారించినట్లు కూడా తెలుస్తుంది. గత 2 రోజుల నుంచి కూడా నాగులపల్లి పరిసర ప్రాంతాల్లో ద్వారకా తిరుమల అటవీ సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఆ పులి సంచారం రేపుతుందని కూడా స్థానికులు ప్రత్యక్షంగా చూస్తున్న రైతులు కూడా తెలుపుతున్నారు. ఆ వ్యవసాయ క్షేత్రాల్లోకి పులి సంచారం ఉండడం నేపథ్యంలో అటు పొలాల్లోకి వెళ్లడానికే అటు కూలీలు గాని రైతులు గాని భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఆ పోలీస్ అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. సమీప గ్రామాలు అయితే ఏవైతే ఉన్నాయో టాంటాం నిర్వహించారు. ఎక్కడా కూడా అర్ధరాత్రి సమయాల్లో పొలం పనులకు ఎవరు వెళ్ళకూడదని, అదేవిధంగా ఆరు బయట నిద్రించకూడదని కూడా ఇప్పటికే పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఆ పులి వ్యవసాయ క్షేత్రాల్లో ఎక్కడా ఉంది, ఆ జాడ ఎక్కడ ఉంది, ఎక్కడ సంచరిస్తుంది, అసలు నిజంగా పులి సంచారం ఉందా లేదా అనే కోణంలో కూడా ఫారెస్ట్ అధికారులు కూడా ఆ దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే పులి పాదముద్ర సంబంధించిన నమూనాలు కూడా సేకరించారు. ముఖ్యంగా అక్కడ ఉన్న ఫారెస్ట్ అధికారులు మాత్రం ఖచ్చితంగా ఇది పులి జాడలు అని కూడా నిర్ధారించినట్లు కూడా తెలుస్తుంది. ఇటు అటు రైతులు కూడా ప్రత్యక్షంగా ఆ పులిని మేము ఖచ్చితంగా వ్యవసాయ క్షేత్రంలో ఆ పులిని చూసామని కూడా ప్రత్యక్ష సాక్షులు కూడా తెలుపుతున్నారు. గతంలో కూడా గత 2 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే పాపి కొండల నుంచి కూడా ఒక దాదాపు 13-12 సంవత్సరాల వయసు గల ఒక పులి, పెద్ద పులి ఏదైతే ఉందో తరచుగా ఏదైతే పోలవరం కుడికాల వెంబడి పాపి కొండల నుంచి ఇలా నాగులపల్లి అదే ద్వారకా తిరుమల మండలం అడవి ప్రాంతాల్లో సంచరిస్తుందని కూడా తెలిసింది. గత 4 నెలల క్రితం కూడా ఇటువంటి పులి ఒకటి ఈ ఏరియాలో సంచరించింది. తర్వాత కూడా అటవీ శాఖ అధికారులు ఆ పులిని ఏదైతే ఉందో ఎక్కడ దాడి చేయకుండా ఎవరి మీద కూడా దాడి చేయకుండా చాకచక్యంగా మళ్ళీ తిరిగి అడవిలోకి పంపడం జరిగిందని కూడా తెలుపుని పరిస్థితి. మళ్ళీ తిరిగి 4 నెలల తర్వాత అదే ప్రాంతంలో ఏదైతే గతంలో పులి సంచారం తిరిగింది అని చెప్పుకున్న అదే ప్రాంతంలో మళ్ళీ తిరిగి పులి జాడ తెలవడంతో ఒక్కసారిగా స్థానికులు రైతులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఫారెస్ట్ అధికారులు కూడా ప్రత్యేక టీంలు ఏర్పడి కూడా గాలింపు చర్యలు చేపట్టారు భవాని. రైట్, థ్యాంక్ యూ రాంబాబు. ద్వారకా తిరుమల పండ్లం అండి, ఎం నాగులపల్లి గ్రామం. మా ద్వారకా తిరుమల పండ్లం అండి, ఎం నాగులపల్లి గ్రామం. అయితే రాత్రి సాయంత్రం 7 గంటలకే గోపాలపురం అతను బండి వేసుకుని భీమడోలు నుంచి గోపాలపురం వెళ్తుండగా పులి నాగులపల్లి దగ్గరలో అడ్డం తిరిగిందంటండి. అతను మాకు తెలియపరిచారండి, ఊళ్ళో వాళ్ళకి వెళ్ళి చెప్తే ఊళ్ళో వాళ్ళు మాకు ఫోన్లు చేసి చెప్పారు మీ మకాన్ తిన్నాక పులి తిరిగిందంట, జాగ్రత్తగా ఉండండి అంటే. రాత్రి వచ్చి చూస్తే ముద్రలు అయి ఉన్నాయండి, కాళ్ళు అడుగులు గట్టా ఉన్నాయి. రాత్రి నుంచి మేము పిల్లలతోటి గట్ట చాలా భయపడుతూ కర్రలు అయి పుచ్చుకొని మా 4 కుటుంబాలు ఒక చాట నుండి కర్రలు అయి పుచ్చుకొని లైట్లు వేసుకొని ఉన్నామండి. అది ఫారెస్ట్ అధికారులని గవర్నమెంట్ వారిని అది పులైన నిర్ధారించి పట్టుకోవాల్సిందిగా కోరుతున్నామండి. మాకు భయం భయంగా ఉంటుందండి. మళ్ళీ సాయంకాలం అయితే మళ్ళీ 4 కుటుంబాలు ఒక చాటకి చేరాలని భయం భయంగా ఉంటుంది. గ్రామస్తులు అందరూ ఆందోళనకు దిగి వస్తున్నారు ఇక్కడికి. అది పులే కాదా నిర్ధారణ చేసి మమ్మల్ని అంతా కాపాడితే బాగుంటుంది అనుకుంటున్నాం. చుట్టుపక్కల జిల్లాలందరూ భయానికి గురయ్యి జనం వస్తున్నారు ఇక్కడికి. పులి నిర్ధారించి దాన్ని ఎదుడు చేస్తే మా పిల్లలు మేము అందరం ఒకేసారి ఉంటున్నాం. దాని గురించి పట్టించుకోవాలని మా ద్వారకా తిరుమల పండ్లం అండి, ఎం నాగులపల్లి గ్రామం. అయితే రాత్రి సాయంత్రం 7 గంటలకే గోపాలపురం అతను బండి వేసుకొని భీమడోలు నుంచి గోపాలపురం వెళ్తుండగా పులి నాగులపల్లి దగ్గరలో అడ్డం తిరిగిందంటండి. అతను మాకు తెలియపరిచారండి, ఊళ్ళో వాళ్ళకి వెళ్ళి చెప్తే ఊళ్ళో వాళ్ళు మాకు ఫోన్లు చేసి చెప్పారు మీ మకాన్ తిన్నాక పులి తిరిగిందంట, జాగ్రత్తగా ఉండండి అంటే.
రాత్రి వచ్చి చూస్తే ముద్రలు అయి ఉన్నాయండి, కాళ్ళు అడుగులు గట్ట ఉన్నాయి. రాత్రి నుంచి మేము పిల్లలతోటి గట్ట చాలా భయపడుతూ కర్రలు అయి పుచ్చుకొని మా నాలుగు కుటుంబాలు ఒక చాట నుండి కర్రలు అయి పుచ్చుకొని లైట్లు వేసుకొని ఉన్నామండి. అది ఫారెస్ట్ అధికారులను గవర్నమెంట్ వారిని అది పులైన నిర్ధారించి పట్టుకోవాల్సిందిగా కోరుతున్నామండి. మాకు భయం భయంగా ఉంటుందండి. మళ్ళీ సాయంకాలం అయితే మళ్ళీ నాలుగు కుటుంబాలు ఒకసారికి చేరాలని భయం భయంగా ఉంటుంది. గ్రామస్తులందరూ ఆందోళనకు దిగి వస్తున్నారు ఇక్కడికి. అది పులే కాదా నిర్ధారణ చేసి మమ్మల్ని అంతా